Welcome to Rockwell Public School. The school where classroom education and sports go in sync with each other. Where nutrition is as important as eating food on time. Where your child's travel safety supersedes time. Where learning ability is given more emphasis than something that needs to be remembered. Where technological learning and good old-fashioned reading go hand in hand. Where extracurriculars and kinesthetic development are engulfed into one. We at Rockwell Public School are here to nurture your child's potential the way it should be. Admissions open for academic year 2021-2022. CBSE curriculum, nursery to grade 7. Contact us 8500-444-345. 8500-555-345. నమస్తే ఉదయ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రవ్యాప్తంగా మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. అన్ని సచివాలయాల్లో వ్యాక్సినేషన్ అందిస్తున్న వైద్య సిబ్బంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన వామపక్షాలు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ బీజేపీ శ్రేణులు. బీజేవైఎం ఆధ్వర్యంలో థ్యాంక్ యూ మోదీ కార్యక్రమం. పారిశుధ్య పనులపై దృష్టి సారించిన అధికారులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీలో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు. సింగరాయకొండలో కరోనా నివారణకు అందిస్తున్న ఆనందయ్య మందును ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పంపిణీ చేశారు. కరోనా నివారణకు ఆనందయ్య మందును రైల్వే స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి మరియు కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య పంపిణీ చేశారు. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మరియు ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డిల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు పార్లమెంటు వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వాట్సాప్ నంబర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకున్న కోవిడ్ రోగులకు ఆనందయ్య ఉచిత పిఎఫ్ఎల్ మందులను ఒంగోలులోని దక్షిణ బైపాస్ కార్గిల్ పెట్రోల్ బంక్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి తనయులు, యువ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఒకరోజు సుమారు 100,000 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మార్కాపురం పట్టణంలో సుమారు 20 సచివాలయం కేంద్రాల నందు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ పట్టణంలో సుమారు 3,000 మందికి వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన మరియు 5 సంవత్సరాలు దాటిన పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోవాలా లేదా అన్న సందేహానికి సమాధానమిచ్చారు. వ్యాక్సిన్లు వేసి దేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఘనత సీఎం జగన్దే అని, వ్యాక్సిన్లు సాయంత్రానికి 10 లక్షలు దాటే అవకాశం ఉందని, తగినంత మోతాదులో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ఇంకా ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వగలిగితే ఒకే నెలలో రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో సచివాలయాల ఏఎన్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కంట్రోల్ మరియు కోవిడ్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం రోజున ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ప్రభుత్వము 5 సంవత్సరాల లోపల పిల్లలున్న తల్లులకు మరియు 45 సంవత్సరాలు వయసు దాటిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మన మార్కాపురం పట్టణానికి 3,000 మందిని ఈరోజు వ్యాక్సినేషన్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయాల్సిందిగా మనం టార్గెట్ నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ 3,000 మందికి వ్యాక్సిన్ వేయాలని వేసే టార్గెట్ అచీవ్మెంట్ చేసే భాగంగా ఇప్పటి వరకు
మార్కాపురం పట్టణంలోని 20 సచివాలయాల్లో అన్ని సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపుగా 2450 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల లోపల ఆ మిగిలిన 550 మందికి కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమం ఈ రోజు వ్యాక్సినేషన్ లో 5 సంవత్సరాల లోపల వయసున్నటువంటి పిల్లల తల్లులకు మరియు 40 సంవత్సరాలు నిండిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలిచ్చే తల్లులు కొద్దిగా అనుమానంతో ఉన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా వేయించుకోకూడదా అని ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాలిచ్చే తల్లులు వ్యాక్సినేషన్ వేయించుకుంటే పాలు పోతాయేమో అటువంటి అనుమానాలు ఉన్నాయి. అటువంటి అనుమానాలకు ఏమాత్రం ఆస్కారం లేదు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది పూర్తిగా సేఫ్. మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఇబ్బందులు రావు. కాబట్టి నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలున్న తల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే 45 సంవత్సరాలు దాటిన వాడు వ్యక్తులందరికీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ అత్యంత అవసరం. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలున్న తల్లులకు 45 సంవత్సరాలు దాటిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. పుల్లల చెరువు మండలంలో జరుగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాన్ని మార్కాపురం ఆర్డీఓ శేషిరెడ్డి తనిఖీ చేశారు. సందర్భంగా ఆర్డీఓ శేషిరెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం అందిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేసులు తగ్గుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాస్క్, భౌతిక దూరం తదితర నియమాలను పాటించాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులకు, సచివాలయ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, డాక్టర్ గౌతమి యాదవ్, ఏఎన్ఎంలు, వీఆర్ఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు గల తల్లులకి ఈరోజు వ్యాక్సిన్ వేస్తున్నారు. 100,000 టార్గెట్గా పెట్టుకుని ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా డెవలప్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ అని మన జిల్లాలో 12 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ క్యాటర్లో ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. దానిలో భాగంగా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆర్డీఓగా నన్ను పోస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఉండే 5 మండలాలు కూడా నేను విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ తిరుపతికం, ఎర్రగొండపాలెం కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ రెస్పాన్స్ కూడా బాగా ఉంది. ముఖ్యంగా తల్లులందరూ కూడా బాగా ఎక్కువ మంది వస్తున్నారు. నేను చూసినట్టయితే కనుక ఈరోజు కొన్ని చోట్ల మాకు ఇంకా వ్యాక్సిన్ ఇంకా ఎక్కువ మందికి వేయాల్సి ఉంటుంది, మేము ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ గంగవరం చూసినట్టయితే కనుక మన స్టాఫ్ అఫీషియల్గా ఉన్నటువంటి ఉండాల్సినటువంటి స్టాఫ్ మాత్రం ఎక్కువగా ఉన్నారు. రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అంగన్వాడీ వాళ్ళకి, దోమా, డిఆర్డీఏ అన్ని డిపార్ట్మెంటల్ స్టాఫ్ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా టార్గెట్ గ్రూప్ ఎంతమంది అయితే ఉన్నారో 0-5 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వేరే తల్లులకి, అదేవిధంగా సెకండ్ డోస్ ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది. వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించే విధంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది భయపడుతున్నారు తల్లులు, ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా ఇబ్బంది అవుతుందని. అలాంటి భయాందోళన ఏమి పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకోకపోతేనే ఇబ్బంది ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు సురక్షితంగా ఉంటున్నారు. మనం ఆల్రెడీ బయట చూస్తున్నా కానీ ఏదైనా మళ్ళీ కరోనా అటాక్ అయినా కానీ వాళ్ళలో రిస్క్ అనేది లేదని చెప్పేసి డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా పెద్ద టోర్నాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముఖ్యంగా 3వ దశలో చిన్నపిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉన్నందున 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు, అదేవిధంగా 45 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ టీకా వేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఏ వేణుగోపాలరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లి గ్రామంలో డాక్టర్ నాగేశ్వరరావు నాయక్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల తల్లులు మరియు 45 సంవత్సరాల వయసు పైబడిన సోమేపల్లి గ్రామ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం వసుంధర, అంగన్వాడీ టీచర్ విశ్రాంతమ్మ నిర్వహించగా వీఆర్ఓ దేవకరుణమ్మ పర్యవేక్షించారు. కార్యక్రమంలో వివోఏ నాగేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని గిద్దలూరు వైఎస్ఆర్ సెంటర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిత్యం పెట్రోల్, డీజిల్ పెంచుతుందని, దానికి అనుగుణంగా నిత్యావసర వస్తు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంలో బీజేపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు.
ఓ పక్క కరోనా మరోపక్క కర్ఫ్యూతో పేద ప్రజానికానికి పనులు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ఇలా ధరలు పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని లేని పక్షంలో ఆందోళన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కమిటీ కన్వీనర్ ఆవులయ్య, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు నిరంతరం పై పైకి పెరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 62 రూపాయలుగా ఉన్నటువంటి పెట్రోల్ ధరలు ఈరోజు 103 రూపాయలకు చేరుతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు నిరంతరం పెంచుతూ ప్రజలపైన నిరంతరం భారాలు మోపుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉండడం వల్ల అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజానీకం పైన నిరంతరం భారాలు పడతా ఉన్నాయి. కావున వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ని ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలని, ఈ కరోనా కాలంలో ప్రజలకి ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వాలు ప్రజలపైన భారాలు వేయడం అంటే మూలిగే నక్కపైన తాటికాయ పడిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. అందుకనే కరోనా కాలంలో లాక్డౌన్ కాలంలో ప్రజలు ఉపాధి లేక తీవ్రమైన కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకని కరోనా లాక్డౌన్ కాలంలో నెలకు కుటుంబానికి 7,500 రూపాయలు సరఫరా చేయాలని, 16 రకాల నిత్యావసర వస్తువులు చౌకధరల దుకాణాల ద్వారా అందుబాటులోకి తేవాలని కోరుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా సిపిఎం ఆందోళనకు పిలుపునిచ్చింది. వార్తల్లో చిన్న విరామం. సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు మనమార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్: 30 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1,061 రూపాయలు మాత్రమే, 300 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1,179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల పరిధిలో మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్శి మండలంలో ఒకరోజే 2,000 డోసులతో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, 0 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లల తల్లులు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, పిల్లలపై కరోనా ప్రభావం పడకుండా చూడాలని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు దర్శి మండలంలో 10,000 మందికి పైగా ఫస్ట్ డోస్ మరియు 4,000 మందికి పైగా సెకండ్ డోస్ వేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని కరోనా మహమ్మారి నుండి స్వీయ రక్షణ పొందాలని కోరారు. మెగా వ్యాక్సినేషన్ డే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము. ఈరోజు మన దర్శి మండలానికి 2,000 డోసులు మెగా క్యాంప్ ఇవ్వడం జరిగింది. మేము 4 చోట్ల 4 ప్రదేశాల్లో 4 సచివాలయాల్లో చేస్తున్నాము. 1 బొట్లపాలెం, 2 కొత్తపల్లి, 3 ఈస్ట్ వీరాయపాలెం, 4 ఈస్ట్ వెంకటాపురంలో ఈరోజు వ్యాక్సిన్ చేస్తున్నాము. ఈరోజు ఉదయం 6 గంటలకే వ్యాక్సిన్ బిగించేశాము. ఇప్పుడే ప్రజెంట్ దాదాపు 150 మంది దాకా వ్యాక్సినేషన్ చేయించుకోవడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. అలాగే మిగతా చోట్ల కూడా ప్రజెంట్ నాకు వచ్చిన సమాచారం ప్రకారం 700 మందికి ఆల్రెడీ వ్యాక్సినేషన్ జరిగినట్టు మాకు సమాచారం వచ్చింది. అలాగే ప్రజలు కూడా మరి ముఖ్యంగా ఈరోజు 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు, ముఖ్యంగా పిల్లలున్న తల్లులు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే థర్డ్ వేవ్లో పిల్లలకు ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు ముందుగా ముందుకొచ్చి ఈ వ్యాక్సినేషన్ చేయించుకొని మీరు కరోనా నుండి దూరంగా ఉండాలని చెప్పేసి, అలాగే పిల్లలకు కూడా కరోనా సోకకుండా మీరు కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా వ్యాక్సినేషన్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను డిప్యూటీ తహసీల్దార్ సురేష్ పరీక్షించారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వేయించుకోవాలని డాక్టర్ సునీత తెలియజేశారు. వైరస్ తగ్గిపోయింది కదా అని అశ్రద్ధ వహించి
కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించవద్దంటూ పలు సూచన చేశారు. దగ్గు జలుబు తుమ్ములు ఉన్నవారు ఇతరులు ఇబ్బంది పెట్టకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకోవాల్సిందిగా తెలియజేశారు. ప్రస్తుతం 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లల తల్లులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. కరోనా పరిస్థితుల్లో ప్రజలందరూ ఎంతో సహకరిస్తూ ఉన్నారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ అన్నది ప్రతి సచివాలయంలో అలాగే ప్రతి విలేజ్లో కూడా జరుగుతూ ఉంది. ఫస్ట్ మనకి డిపార్ట్మెంట్ వైజ్ అందరికీ వేయటం జరిగింది. తర్వాత 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఇందులో ఇప్పటికీ మనం 60% కవర్ చేశాము. ఇంకా 40% మెంబర్స్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంది. ఇంకా వాళ్ళకి అపోహలు అనుమానాలు ఉండటం వల్ల వేసుకోవడానికి ముందుకు రావట్లేదు. సో దయచేసి ఇంకా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, వ్యాక్సిన్ గురించిన అపోహలు ఏమీ వద్దు. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో క్షేమంగా ఉన్నారు. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ప్రమాదం ఇప్పటివరకు జరగలేదు. కనుక మీకున్న భయాలు వదిలి వ్యాక్సిన్ వేయించుకొని సేఫ్గా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పై అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కమిషనర్ ఆదేశాల మేరకు కొండపల్లి రోడ్ SVKP కాలేజ్ మెయిన్ రోడ్ కోనేరు నందు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నయా బ్రస్సల్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాల్వలు, రోడ్లు శుభ్రం చేసి సున్నం బ్లీచింగ్ చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో మరియు ఇండ్ల ముందు సైడ్ కాలువల్లో చెత్తను వేయకుండా తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ కార్మికులు తమ ఇంటి వద్దకు వచ్చినప్పుడు చెత్తను అందజేయాలన్నారు. అంతేకాకుండా ఇండ్లపైన చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో కొబ్బరి బొండాలు, చిప్పలు, పాత పూల కుండీలు వంటివి వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ శానిటరీ సెక్రటరీలు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మెగా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు, 45 సంవత్సరాలు దాటిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు MRO రాజా రమేష్ ప్రేమ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్పై ఉన్న అపోహలు ప్రజలు వీడి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుని వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అలాగే కరోనా 3rd వేవ్ దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు కొమరోల్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డిప్యూటీ కలెక్టర్ గ్లోరియా పర్యవేక్షించారు. కొమరోలు ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్, డాక్టర్ వెంకటేష్లు ప్రారంభించారు. ANMలు, ఆశా వర్కర్లు సాయంతో పిల్లల తల్లులకు అవగాహన కల్పించడంతో మహిళలు ఆసక్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు మండల కరోనా టాస్క్ ఫోర్స్ ఇన్సిడెంట్ కమాండర్ మరియు తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్ల సాయంతో మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులు, ఆర్ఐ భారతీభాయ్ తదితరులు పాల్గొన్నారు. మెగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కొమరోలు మండలంలో 13 సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనకు 0 to 5 సంవత్సరాల పిల్లల తల్లులకు మరియు 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఈ అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, లేకపోతే ANMS ద్వారా కానీ ఈ 0 to 5 పిల్లల తల్లులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. కరోనా 3rd వేవ్ అనేది నిపుణులు హెచ్చరించిన చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరించిన దృష్ట్యా ఈ 0 to 5 పిల్లల తల్లులు ఈ అవకాశం, ఈ వ్యాక్సినేషన్ను ఖచ్చితంగా వేయించుకోవాల్సింది కోరడమైనది. అంతేకాకుండా 40 సంవత్సరాలు పైబడి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు గ్రామ సచివాలయ పరిధిలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ మెగా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలా. అదేవిధంగా రాచర్ల మండల వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. కార్యక్రమాన్ని మండల కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ అధికారి రాచర్ల మండలం తహసీల్దార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అనుమాలవీడు, ఆకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, మండలంలోని సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే నరసింహారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కనిగిరి నుండి తలమల వస్తుండగా ఒంగోలు నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో నరసింహారావు అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా అటువైపు వెళ్తున్న మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నాగార్జున రెడ్డి స్పందించి 108 సిబ్బందికి సమాచారం అందించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం చేస్తున్న సహాయాన్ని ప్రజలకు చెప్పకుండా దాస్తున్నారని బీజేవైఎం జిల్లా నెంబర్ గుండారపు ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఎర్రగొండపాలెం పట్టణంలో సామాజిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో థ్యాంక్ యూ మోదీ అనే కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తుంటే ఎక్కడా కూడా మోదీ ప్రసక్తి లేకుండానే కార్యక్రమాలు నిర్వహించడం శోచనీయమన్నారు. అందుకే థ్యాంక్ యూ మోదీ అనే కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి మోదీ అందిస్తున్న సహకారం గురించి ప్రజలకు వివరిస్తామని, సొమ్మొక్కడిది సోక్కొక్కడిది అన్న రీతిలో జగన్ సాగిస్తున్న పాలనను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులతో పాటు బీజేపీ నాయకులు ఆతుకూరి రామయ్య, బోడా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి దేశంలో లయతాండవం చేస్తున్న వేళలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక రకాల నివారణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదే మాదిరిగా ఈ కరోనా సమయంలో నష్టపోతున్న దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదవారు, బడుగు బలహీన వర్గాలకై అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఉచిత బియ్యం పంపిణీ, చిన్న వ్యాపార వర్గాలకి పన్ను మినహాయింపు లాంటి కార్యక్రమాలతో పాటు కరోనా నివారణకై కర్ఫ్యూ, రెడ్ జోన్లు మరియు లాక్డౌన్ వంటి చర్యల్ని, కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకొని కరోనా మహమ్మారిని మన దేశం నుండి తరిమికొట్టడానికై సంకల్పించి ముందుకు విజయవంతంగా సాగుతున్నారు. అందులో భాగంగా దేశ ప్రజలందరినీ కరోనా మహమ్మారి నుంచి రక్షించడానికై ఉచితంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవి నాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Welcome to Rockwell Public School. The school where classroom education and sports go in sync with each other. Where nutrition is as important as eating food on time. Where your child's travel safety supersedes time. Where learning ability is given more emphasis than something that needs to be remembered. Where technological learning and good old-fashioned reading go hand in hand. Where extracurriculars and kinesthetic development are engulfed into one. We at Rockwell Public School are here to nurture your child's potential the way it should be. Admissions open for academic year 2021-2022. CBSE curriculum, nursery to grade 7. Contact us 8500 444 345. 8500 555 345.